హీరో రాజశేఖర్ గారి మీద గతంలో రకరకాల రూమర్స్ వినిపించాయి ముఖ్యంగా పలు వివాదాల్లో వార్తల్లో నిలిచిన నటి తారా చౌదరికి అతడికి సంబంధం ఉందనే వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి ఈ విషయంలో ఓసారి రాజశేఖర్ గారు కూడా వివరణ ఇచ్చారు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తారా చౌదరి స్పందించారు రాజశేఖర్ ఇష్యూలో ఆమె తన వాదన వినిపించారు గతంలో ఆయన తను ఉంటున్న ఫ్లాట్ దగ్గరకు వచ్చిన మాట నిజమే కానీ అందుకు కారణం వేరే అని తెలిపారు నేను సినీ ఇండస్ట్రీకి రాకముందే ఆయన నటించిన మా అన్నయ్య అనే సినిమా చూశాను ఆ మూవీలో అన్నయ్య సెంటిమెంట్ చాలా నచ్చింది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక షూటింగ్ జరుగుతుండగా రాజశేఖర్ గారిని మీట్ అయ్యాను మీరంటే నాకు అభిమానం మీ సినిమా మా అన్నయ్య చూశాను నాకు బాగా నచ్చిందని చెప్పడంతో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఒక సందర్భంలో శ్రీనగర్ కాలనీలో నేనుంటున్న ఫ్లాట్ పక్కన ఓ ఫ్లాట్ ఖాళీ అయితే రాజశేఖర్ జీవిత వచ్చి చూశారు అది స్పేస్ సరిపోదని చెప్పి తీసుకోలేదు అలా కొన్ని సందర్భాల్లో ముఖ పరిచయమే తప్ప నా విషయంలో రాజశేఖర్ గారి మీద వచ్చే రూమర్స్ అన్ని అబద్ధం ఆయన చాలా మంచి వ్యక్తి జీవిత గారు కూడా చాలా మంచివారు బయట రకరకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి అందులో నిజం లేదు రాజశేఖర్ జీవిత గారు ఎప్పుడు ఎదురుపడ్డా చాలా బాగా మాట్లాడతారు వారితో కలిసి ఫోటో కూడా దిగాను ఆ ఫోటో చూసి నన్ను రకరకాలుగా బ్లేమ్ చేశారు వాళ్లను కూడా బెదిరించినట్లు నాకు తెలిసిందని తారా చౌదరి చెప్పుకొచ్చారు నా వద్ద చాలా డబ్బుందని ప్రచారం జరుగుతోంది అందులో ఏమాత్రం నిజం లేదు నేను సినిమాలు తీయడానికి కొందరు స్నేహితులు సహాయం చేస్తున్నారు ఒక ఆడపిల్ల సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఇలాంటివి సహజమే అని తారా చౌదరి తెలిపారు